పెట్టి అది వచ్చిన తర్వాత రిప్లేస్ చేయి. బ్యాక్ టు లైవ్ షో. పోలవరం పనులు కమిషన్లకు సంబంధించి కేవీపీ రామచంద్రరావు చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాశారు. ఆ ఇష్యూ ప్రస్తావించే ముందు ఒకసారి అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ గారు, 48 గంటల టైము, రెండోది కమిటీ నివేదిక ఇవ్వడానికి 15 రోజులు. ఈ 48 గంటల్లో యాక్షన్ రూపంలో గవర్నమెంట్ నుంచి ఏమి రెస్పాన్స్ లేకపోతే జనసేన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి. అశోక్ గారు, అశోక్ గారు వినిపిస్తుందా? రిషి గారు చెప్పండి. ప్రభుత్వం నుంచి స్పందన ఏమి లేకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? యాక్షన్ రూపంలో గవర్నమెంట్ నుంచి ఏదో ఒక చర్యలు ఉండాలి కదా. అవునండి, అంటే మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ ఇష్యూస్. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయగలిగే పనులు ఒక జియో ఇష్యూ చేయడం ద్వారా కానీ, ఒక ఫెసిలిటేషన్ చేయడం ద్వారా కానీ, బహుళ జనసామాన్యానికి మంచి చేసే పని, అది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇది ఒక పెద్దగా తీర్చలేని డిమాండ్ అయితే ఏం కాదు. ఒక మందుల్ని సబ్సిడీ రేటుకి సబ్సిడీ చేయటం, ఒక బస్ పాస్ ఇవ్వటం, ఒక ఆర్ఓ ప్లాంట్ కనీసం ఇనిషియేట్ చేస్తే ఒక జియో ఇవ్వటం, కొన్ని నిధులు రిలీజ్ చేయటం, తర్వాత ఒక నెఫ్రాలజిస్ట్ని మాండేటరీగా చేయాల్సిన నెఫ్రాలజిస్ట్ని పోస్టింగ్ చేయటం, అది అత్యంత కష్టమైనవి, అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయాలని మేము అనుకోము. తప్పకుండా ఒక హ్యూమాన్ గెస్చర్తో, ఒక మానవతా దృక్పథంతో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది, మా కార్యాచరణ ఆ దిశగానే ఉంది. కాకపోతే ఏం చేస్తారనేది మనం 48 గంటల తర్వాత మా నాయకుడు ఆ పరిస్థితిని అసెస్ చేసి దాన్ని బట్టి అతను ఏం డిసిషన్ తీసుకుంటారో మేము ఆలోచించుకొని దాన్ని బట్టి కార్యాచరణ ఆయన నాయకత్వంలో రూపొందించుకుంటాం. రైట్. ఒకవేళ 15 రోజుల కమిటీ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ప్లాన్లో మీరు అన్న డిమాండ్లు, అంటే ముఖ్యంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ కనుక ఏర్పాటు జరగకపోతే అప్పుడు ఉద్యమం నిజంగా జాతీయ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుందా? ఒక్క నిమిషం అండి, ఇది ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము చెప్పిన ఓన్లీ 4 అయితే మాత్రం, 48 గంటలు అని చెప్పాము. కానీ ఈ 15 రోజుల్లో మేము ఇచ్చే రిపోర్టు, దెర్ ఆర్ 3 ఫేజెస్ ఇన్ దిస్ ఇష్యూ. ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ 4 5 విషయాలు చెప్పింది. తర్వాత ఈ కిడ్నీ బాధితులు మనకు ఇప్పుడు కనిపిస్తుంది కేవలం 1-2% మాత్రమే, బాగా ముదిరిపోయిన కేసులు అయితే, ఎఫెక్ట్ అయిన కేసులు అయితే మాత్రమే. ఇంకా ఆ దారిలో వెళ్తున్న పేషెంట్స్ దగ్గర ఒక 80% మంది ఆ పాపులేషన్లో ఉన్నారు. WHO స్టాండర్డ్ ప్రకారం ఒక 7% కానీ పాపులేషన్లో 7% కానీ మన ప్రజలు ఎఫెక్ట్ అయితే పరమ దారుణంగా ఉన్నట్టు పరిస్థితి. అలాంటిది ఇక్కడ కొన్ని మండలాల్లోని, కొన్ని గ్రామాల్లోని 20-30% ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ అయి ఉన్నది. దీన్ని ఓవరాల్గా 15 రోజుల మేమిచ్చే రిపోర్ట్ ఏంటంటే, ఫస్ట్ అసలు ఇప్పటి వరకు ఆయన రీసెర్చ్ ఏంటి, ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంత, దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఇమీడియట్గా తీసుకోవాల్సినవి ఏంటి, తర్వాత అసలు ఇది రాకుండా చేయాల్సింది ఏంటి, ఈ డిసీజ్ ప్రోగ్రెస్ బాగా ముదిరిపోకుండా వెళ్ళటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసలు దీని మీద ఇంత మటుకు కూడా మన పీజీస్ ఉన్నారు మన మెడికల్ కాలేజీలోని, ఇలా డిఎం చేసిన వాళ్ళు కానీ ఇలా ఒక 10 మంది పీజీస్ ఎవరు కూడా ఒక థీసిస్ కింద దీన్ని తీసుకున్న సందర్భం లేదు. మా పరిశీలనలో తెలియదు ఏంటంటే, ఇంత పెద్ద మెడికల్ కాలేజీ, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది స్పెషలిస్టులు ఉండి ఇన్ని ఫెసిలిటీ, అంటే లేని ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవడం పక్కన పెడితే, కనీసం విద్యార్థుల్ని, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయటం, పెథాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వాల్వ్ చేస్తా, ఈ మల్టీ ఫోకస్, అంటే ఒకే ట్రీట్మెంట్ ఆప్షన్, ఇదివరకు టీబీ ఉందనుకోండి, టీబీ ఉంటే ఇట్ డిక్లేర్డ్ యాజ్ డెత్ సర్టిఫికేట్ చనిపోయినట్టే, ఇక తర్వాత ఎయిడ్స్ ఉందనుకోండి చనిపోయినట్టే, అలాంటి జబ్బులకే ఈరోజు చక్కగా ట్రీట్మెంట్ ఉండే కండిషన్ ఉంది. ఇదేమి ట్రీట్ చేయలేని జబ్బుకి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ 15 రోజుల్లో ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, చేయకపోయిన తర్వాత, అంటే చేయకపోవడం అంటే కూడా మనం సిట్టింగ్ ఆన్ ద నెక్ అండ్ డెడ్ లైన్స్ అని కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ, ఇప్పుడు ప్రజల్లో వచ్చిన రిపల్షన్ని మేము ముందుకు తీసుకుపోతాం, దాన్ని ఏ విధంగా ప్రజలతో పాటు కలిసి చేయాలనేది మా నాయకులు నిర్ణయిస్తారు, దాన్ని మేము ఫాలో అవుతాం. లైవ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారు పలు అంశాల మీద ఆయన ట్వీట్ల ద్వారా ఈ మధ్య కొన్ని అంశాలు, 5-6 అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. అంటే ఆయన మీద వచ్చే విమర్శలు, అంటే బహిరంగ సభల ద్వారా కొన్ని అంశాలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా కానివ్వండి ఇట్లాంటి అంశాలు, ట్వీట్ల ద్వారా కొన్ని అంశాలు మాట్లాడడం, ఇలాంటి సమస్యలు అడ్రస్ చేయడం వల్ల ఆయన సీరియస్నెస్ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సీరియస్నెస్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో మాత్రం మానవతా దృక్పథంలో నేను మొట్టమొదటిగా చెప్పాను, ఖచ్చితంగా ఇవాళ సమస్యను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు పార్టీ రహితంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సిందే. కాకపోతే ప్రత్యేకత మాకు కొన్ని అభ్యంతరాలు, ఎందుకంటే మేము ఆమరణ దీక్షలు చేసినప్పుడు కానీ విభజన సమయంలో ఢిల్లీలో వాళ్ళ అన్నగారి ముందు కనీసం మంత్రి రాజీనామా చేయండి, మా హక్కులు ఇవ్వండి, కొంచెం విభజన సమస్యలు పరిష్కరించడం చేసినప్పుడు కానీ ఒక్క స్పందన చేయలేదు, దాంట్లో మా అసంతృప్తి ఉంది.
దాదాపు సంవత్సరంన్నర పాటు 2 సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమాలు చేసి జనం చనిపో అంతమే ఉద్యమాలు చేసిన ఒక్క మద్దతు కూడా ఇవ్వలేదని దట్ ఇస్ ఇమ్మీడియట్లీ హియర్ ఆయన మేమేం కోరుకుంటామంటే ఇవాళ ఆయన ఇంకా మారాలి ఖచ్చితంగా ఆయన వల్ల సమాజానికి ఉపయోగం ఉంది అందువల్ల ఇవాళ హర్షిద్దాం ఇది రాజకీయాలకు అతీతంగా మానవీయ కోణంలో చూడాలండి ఇలాంటి సమస్యల్ని కంప్లీట్ గా ఇవాళ ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడలేదు ఐ యామ్ థాంక్ఫుల్ టు వెంకటరావు గారు గాని శర్మ గారు గాని డీసీ గోవింద రెడ్డి గారు గాని పార్టీలకు అతీతంగా వాళ్ళు సపోర్ట్ చేశారు దట్ షుడ్ బి ద స్పిరిట్ వాళ్ళు కూడా అదే విధంగా ఇప్పుడు ఏదైతే అశోక్ కుమార్ గారు చాలా ఎందుకు ప్రాక్టికల్ గా మాట్లాడేది ఏం చేయాలి ఎలా చేయాలి దాన్ని వెంకటరావు గారు లాంటి వాళ్ళు వెంటనే ఇవాళ ఆయన కమిషన్ కార్పొరేషన్ హోదాలో చేరు కేబినెట్ హోదాలు కూడా ఉన్నారు ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇందాక నేను చెప్పాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ ముందల ఏం చేయాలనేది ప్లాంట్స్ తో సహా రేపు నుంచే మొదలు పెట్టచ్చండి కార్యాచరణ రెండోది వీళ్ళ టైం కూడా ఇచ్చారు కట అత రెండో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వారు ఏదైతే కమిటీ చేశారో రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీ చేయాలి ఎందుకంటే ఆ పార్టీ దగ్గర అంత రిసోర్సెస్ ఉండవు కమిటీ వేసి ఇమీడియట్ గా కానీ 15 రోజుల్లో రాకపోవచ్చు అండి రిపోర్ట్స్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎందుకంటే డెప్త్ స్టడీ చేయాలి కదా ఆల్రెడీ 2 స్టడీస్ నేను చెప్పాను కదండి ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కొన్ని స్టడీస్ చేయడం జరిగింది దాంతోపాటు హార్వర్డ్ మెడికల్ కౌన్సిల్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జర్నల్లో కూడా పడిన విషయం నేను ప్రస్తావించాను అందువల్ల అన్నీ కూడా మన పరిగణలో తీసుకుని కమిటీ పూర్తి దాని నివారణకు మనం ప్రయత్నాలు చేయాలి అలాగే అక్కడ పొల్యూషన్ ఎలా వస్తుందో దాన్ని కూడా ప్రకటించి దాని నివారణకు కూడా ప్రయత్నం చేయాలి దీన్ని ఒక సూచికగా తీసుకుని ఇలాంటి రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి భయంకరమైన కాలుష్య కారకంగా ఉండే పరిశ్రమల వల్ల ఇవాళ భయంకరమైన క్యాన్సర్ బాధలు పడుతుంది ఈ పొల్యూషన్ మా దగ్గర కూడా మేము వెస్ట్ గోదావరి జిల్లాలో చూసాం కదండి మనం కూడా ఈ ప్రతి చోట కూడా ఈ పొల్యూషన్ వల్ల దీన్ని ఒక అంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ వచ్చే మానవాళి బాగా ఉండాలంటే పొల్యూషన్ ఆఫ్ చేయాలని ఒక కరదీపు కింద తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళాలి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఆక్వా పార్కులకో లేకపోతే ఇంకొక పరిశ్రమలకు కూడా అడ్డు తగలడం మరి దానికి కారణమైన దానికి వేరే మార్గాలు ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి చెప్పారు పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని మేము కోరుకునే వాళ్ళం కానీ పొల్యూషన్ ప్రజల మీద రుద్దాలని కోరుకుని పారదర్శకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి గోవింద రెడ్డి గారు అంటే కొన్ని సమస్యలు ప్రధాన ప్రతిపక్షంగా అడ్రస్ చేయడంలో లేకపోతే ప్రజల్లోకి వెళ్లడంలో వైసీపీ ఏమన్నా కొంచెం వెనకబడుతుంది అనుకోవాలా అట్లా ఏం లేదు ఇప్పుడు ప్రతి సమస్యను కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము ఇప్పుడు ఈ సమస్య ఉంది చూడండి ఇప్పుడు ఈరోజు ఈ సమస్య అనేది చాలా చిన్న అంటే పెద్ద ఖర్చుతో కూడినటువంటి సమస్య కాదు ఆశ్చర్యం వేస్తూ ఉంది ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించలేదు కరెక్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ బాధితులతో భేటీ అయ్యే వరకు కూడా ఇది కనీసం రాష్ట్రానికి దేశానికి తెలియని పరిస్థితి ఉంది కనీసం అక్కడ ఉండేటువంటి లోకల్ నాయకులు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేస్ కానీ మిగతా వాళ్ళు ఉండే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇది ఇంత తక్కువ ఖర్చుకో కూడి ప్రివెంటివ్ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు ఇంత హ్యూమన్ కాస్ట్ ఎందుకు జరుగుతూ ఉంది అని చెప్పేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే మేము వేరే ప్రాంతం కాబట్టి మాకు రియల్ గా తెలియదు కూడా ఈ సమస్య కాబట్టి ఇక్కడ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ ముందుగానే తీసుకురావాల్సినటువంటి సమస్య కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతి సమస్య మీద కూడా ఒక బాధితాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రతి విషయం కూడా స్పందిస్తూ ఉంటాం కానీ ప్రభుత్వం మేము చెప్పేది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందా అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఈ విషయాలు ప్రధాని కూడా నెగిటివ్గా తీసుకొని ప్రతిపక్షం అంటే గౌరవం లేకుండా ఇప్పుడు ఇష్యూని పాజిటివ్గానే తీసుకున్నారుగా గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాలి అది నేను చెప్తున్నాను అంటే అదే కదా మేము అంటే వైఎస్ఆర్సీపీ చెప్పింటే ఏ విధంగా స్పందించారో మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పినారు కాబట్టి వాళ్ళు స్పందించేటువంటి విధానము అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తే కానీ స్పందించేటువంటి విధానంలో చాలా తేడాలు ఉన్నాయి అదంతా కూడా మనం చూస్తున్నాం వెంకటరావు గారు నిజంగా అటువంటి డిఫరెన్స్ ఉండుండేదా ఒకవేళ ఇదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్ళి మాట్లాడి ఉంటుంటే ఇంత పాజిటివ్ గా స్పందన వచ్చేదా గవర్నమెంట్ వైపు నుంచి గోవింద రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు ఎవరైనా కూడా నిర్మాణాత్మకమైన సూచనలు చేసి రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తే స్వీకరిస్తాం అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉంటే మాత్రం వాళ్ళు కేవలం ప్రాజెక్టులు నడుకోవడం రాష్ట్రాభివృద్ధి నడుకోవడం వాళ్ళ అడ్రస్ గల్లా ఉంటుందని చెప్పి చెప్తుంటారు ఎప్పుడు అభివృద్ధి నడుకునే వాళ్ళు సూచనలు తీసుకుంటాం మీరు నిర్మాణాత్మక సూచనలు చేయని తీసుకుంటాం ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం అన్ని సమస్యలు పరిష్కరిస్తాం 100 కోట్ల రూపాయలు ఒక లెక్క కాదు 130,000 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ కు 100 కోట్ల లెక్క కాదు ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆరోగ్యం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం వెనకాడరు మేము దీనికి పౌష్టికాహారం కూడా ముఖ్యం కిడ్నీ రోగులకు ఉప్పు లేకుండా ఇవ్వాలి కనుక అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆ ఎఫెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా ప్రత్యేక ఆహారం ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు స్పందించలేనిది వాస్తవం కాదు
కింజరపు ఎరమనాయుడు గారు బతికున్నప్పుడు దీని గురించి మాట్లాడారు. వారి కుమారుడు వాళ్ళు ఎంపీగా ఉన్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు గారి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆ హెడ్ ఆఫీస్ కి వెళ్లి ఆ డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడి మాకు కేంద్రం ఏర్పాటు చేయండి, ఓ ప్రాజెక్ట్ రెండో భాగాన్ని ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. సుజనా చౌదరి గారి మంత్రిత్వ శాఖలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జలవనరులను పరీక్షలు చేయడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేస్తాం. శాఖల సమన్వయం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తాం. దాంట్లో ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే సామాజిక పెన్షన్లు ఇచ్చే డిపార్ట్మెంట్ అన్ని కలిపి సమగ్రంగా ఈ దీన్ని కేవలం జబ్బే కాకుండా వైద్యమే కాకుండా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ పునరావాసం అన్ని కోణాల్లో పరిశీలించడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే మరొకసారి పవన్ కళ్యాణ్ ఉద్దానం వచ్చే పని లేకుండా మీరు చేస్తారు కార్యక్రమాలు, ఆయన మళ్ళీ అక్కడికి వచ్చి విమర్శించారు. జనసేన పార్టీకి గానీ జనసేన డాక్టర్లకు గానీ అవకాశం లేదు. మేము తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం దీన్ని ఎప్పుడు అధ్యయనం చేశాం. దీని మీద పూర్తిగా సమగ్రమైన నివేదిక మా దగ్గర ఉంది కనుక జనసేన డాక్టర్లకు గానీ జనసేన పార్టీకి గానీ మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వీటన్నిటిని మేమే అడ్రస్ చేస్తాం, వేరే వాళ్ళకి అవకాశం అతి త్వరలో మొత్తం చేస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ కార్యాచరణలో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఇష్యూని ఇప్పుడే వెంకట్రావు గారు కరెక్ట్ గానే చెప్పారు, మేము ఎప్పుడో ఆల్రెడీ అధ్యయనం చేశామో అని చెప్పండి. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టిందో మనకు తెలియదు. దాని గురించి అది నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోవాలంటే ఇష్యూ కూడా రాజకీయంగా సంబంధించినటువంటిది కాదు. అయితే ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి నిరోధకులు ప్రాజెక్టులు ఆపుతారంటే ఇవాళ యాక్చువల్ గా పోలవరం ప్రాజెక్టు తీసుకుని వచ్చి 1980లో చేసింది అంజయ్ గారు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ ప్రాజెక్టులకి అడ్డం పడతారు లేకపోతే దానికి చేస్తారనేటువంటిది ఆపేసేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలు మీకు ఇస్తున్నటువంటి సలహా సూచనలు మీరు తీసుకుని మీరు ఎంత మటుకు చేయగలరో చెప్పండి. నిర్మాణాత్మకమైనటువంటి ఏం తీసుకున్నారు? మనం రాజధాని గురించి స్విస్ ఛాలెంజ్ తప్పు తప్పు అని చెప్తే ఇవాళ దాన్ని హైకోర్టులో నుంచి కూడా వెనక్కి తీసుకుని ఇప్పుడు కొత్త చట్టం తీసుకుని వస్తా ఉన్నారు. మేము ఆ రోజునే చెప్పాం కదా, లేకపోతే ఇవాళ 2.5 సంవత్సరాలు వేస్ట్ అయ్యేది కాదు కదా మీకు. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంకట్రావు గారు లాంటి డాక్టర్లు వాళ్ళు అందరూ కూడా ఇటువంటి సమస్యల మీద బాగా మాట్లాడుతున్నారు. కరెక్ట్, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేము తీసుకున్నాం. కానీ రాజకీయం చేయకండి, మీలాంటి డాక్టర్లు కూడా రాజకీయం చేయకండి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచన చేశారు ఈ యొక్క దీని మీద. మీరు మళ్ళీ దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనొద్దు. ఇందాక నేనే చెప్పాను ఎర్రనాయుడు గారి విషయం, ఇప్పుడు మనం వెంకట్రావు గారు చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి చేస్తుంది ధర్మాన ప్రసాద్ రావు గారు తర్వాత చేశారు. మా ప్రయత్నాలు మేము చేశాము. ఇవన్నింటినీ కూడా ఒక పాజిటివ్ గా తీసుకుని దాన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది చెప్తే చాలా బాగుంటుంది. ఒకటండి, అన్ని పార్టీలు కూడా వాళ్ళ మనం హర్షించాలి. వాళ్ళ డిస్కషన్ లో కూడా ఒక గుడ్ కంక్లూజన్ వచ్చింది. దాని ప్రకారం ఆయన వెంకటరావు గారు కూడా చాలా చక్కగా ఎలా పరిష్కరిస్తారని కార్యాచరణ ఇచ్చారు రాజకీయం. కానీ రాజకీయ విమర్శలు కాపోయానండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక మాట ఏంటంటే పుష్కరాల గురించి మాట్లాడారు. అడ్వర్టైజ్మెంట్లకి 100 కోట్ల రూపాయలు, పుష్కరాలకు ఏర్పాట్లు చేయడానికి ఎవరు బాధపడరు? నేను ఒక హిందూగా మేము అనుకున్నా లేకపోతే ఇంకెలా ఉంది, ప్రమోషన్ కోసం రండి తరలించండి అని విజయనగరం శ్రీకాకుళం వచ్చి అక్కడ అంతమంది చనిపోయారు నేను అనేది బాధ. 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చారు కదా, 100 కోట్లు దీనికి ఇవ్వడానికి ఏమైంది అనేది. ఇప్పుడు నేను పార్టీలు అంటే వారు ఏమిటంటారు, మీరు కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర్ గారు ఏం చేశారంటారు. ఈ మాట్లాడితే రేపు 2.5 సంవత్సరాలు ఏం చేశారు మీరు అంటున్నారు. ఇప్పుడు మిగతా పరిష్కారం కావాలి నేను అంటాను, వదిలేద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి దుర్వినియోగాన్ని ఆపి ఇలాంటి సమస్య మీద పెడితే వాళ్ళు బతికుండేవారే అనే ఒక అనేది నా మనసులో ఉంది. ఎస్, గోవిందరెడ్డి గారు ఏమని చెప్తారు ఫైనల్ గా? మీరు పోలవరం తీసుకుంటారు, ఇష్యూ టైం అయిపోయింది. ఓకే ఓకే, అదే ఈ ఇష్యూ మీద మనం రాజకీయం చేయకుండా చాలా, అంటే సమస్య అంత పెద్ద ఖర్చుతో కూడినటువంటి సమస్య కాదు. దీన్ని మనం ఇది పరిష్కరించడానికి మేమందరం సహకరిస్తాము ప్రతి విషయంలో కూడా. మీరు అనవసరంగా ఊరికి అపోజిషన్ ను ప్రధానికి కూడా, ముఖ్యంగా మాకు బాధాకరమైనటువంటి విషయం అభివృద్ధి నిరోధకులనే బిరుదు, అదే ముఖ్యంగా ప్రాజెక్టుల మీద. ఇప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నారు మీకు రాయలసీమ నీళ్లు, మేము ఏదైనా అడిగితే నీళ్లు ఇవ్వండి అంటే రాయలసీమకు మీ నీళ్ళు అక్కర్లేదా, మీ నియోజకవర్గానికి నీళ్లు అక్కర్లేదా, ఎట్లండి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మీరు దయవుంచండి. అశోక్ గారు, మీరు అశోక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి ఒక్కటి చేయండి, రాష్ట్రాభివృద్ధి మాకు కావాలి. కాబట్టి ఇందులో ఎట్లాంటి మాకు వెంకట్రావు గారు చాలా సిన్సియర్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ ఎఫెక్ట్ దీన్ని అడ్రస్ చేస్తారు, మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా చెప్పారు. సో మరొకసారి జనసేన అధినాయకుడికో లేకపోతే జనసేన నాయకులకో డాక్టర్లకో అవకాశం ఇవ్వమని వెంకట్రావు గారు చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్? అదే రిషి గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే
శ్వేతపత్రం దాని మీద గాని రిలీజ్ చేస్తే అందరికి ఇన్ఫర్మేషన్ చక్కగా తెలుస్తుందండి. ఏం చేశారు ఇంతవరకు, ఏం చేయబోతున్నారు చక్కగా తెలుస్తుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక గైడ్ లైన్స్ కింద అది ఫ్యూచర్కి కానీ లేకపోతే వర్క్ చేయడానికి కానీ ఒక రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడే విధంగా వెంకటరావు గారిని మేము కోరుకునేది ఏంటంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి వాళ్ళ యాక్షన్ ప్లాన్, గ్లెయిమ్ ప్లాన్ అందరికీ తెలియజేసే విధంగా చేయమని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు, థ్యాంక్ యూ వెంకటరావు గారు. సో మీరు చెప్పిన కార్యాచరణ అతి త్వరలోనే అది వాస్తవ రూపంలోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.